చీకట్లు నిండిన ఎందరో కళ్ళల్లో వెలుగులు నింపిన సూర్యుడు సిద్దిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటి చూపు తానే నడిపిస్తున్నటువంటి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణమూర్తి గారి వాళ్ళమంతా ఉన్నారు. నమస్తే సార్. వైద్య సేవలలో మీ సుదీర్ఘ ప్రయాణం గురించి తెలుసుకునే ముందుగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను నిజామాబాద్ జిల్లా బీబీపేట అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాను. అక్కడే హై స్కూల్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. మా కుటుంబము వ్యవసాయము మరియు బిజినెస్ కమ్యూనిటీ, మాది ఇంచుమించు అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. మా ఫాదర్ చాలా ఇంట్రెస్ట్ ఉండే, చిన్నప్పటి నుంచి డాక్టర్ కంపల్సరీ కావాలా అని. దాని విజన్తో నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. మామూలుగా ఊర్లో 10th వరకు జడిపిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. తర్వాత కామరేడ్లో ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో వచ్చింది. అక్కడ పూర్తి చేశాను. అక్కడ పూర్తి చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కూడా మళ్ళీ ఐ స్పెషలైజేషన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్వేందేవ్ హాస్పిటల్లో చేశాను. నాకు ముందు నుంచి కూడా ఈ కన్ను యొక్క నైపుణ్యతలు నేర్చుకొని ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేయాలా, అదొక నాకు ఒక విజన్, నా యొక్క అంబిషన్, నా యొక్క కోరిక ఉండే, అది భగవంతుడు నెరవేర్చాడు. అంటే మీరు మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఉండేనా చదువుకునే రోజుల్లో? మెరిట్ స్టూడెంట్. మా క్లాస్లో 100 మంది ఉండేవాళ్ళు. 100లో ఐ వాజ్ అమంగ్ 5. అంటే మొట్టమొదటి 5లో 4వ 3వ నంబరు ర్యాంక్ వచ్చేది నాకు. సో ఈ అనుకోకుండా ఈ అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా ఎంబీబీఎస్లో కూడా ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, మెడిసిన్, సర్జరీ, ఈ ఐ, ఈఎన్టీ ఇవన్నీ ఉంటాయి. ఐలో నాకు టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఏది ఆ టైంలోనే. అంటే మీకు అనిపించేదా ఖచ్చితంగా ఐ స్పెషలిస్టే కావాలని? అంటే ఎందుకు అటువైపు మీరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు? ఎందుకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండేది. అంటే ఎంబీబీఎస్ చేసే రోజుల్లో కూడా చాలామంది జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సర్జరీ సైడ్ కొంతమంది, చాలామందికి అంబిషన్ అటే ఉంటుంది. కానీ నాకు ఎందుకో ఐ ఆఫ్థాల్మాలజీ ఉండే. ఆ పీజీ సీట్ దొరికినప్పుడు నా సంతోషానికి అవధులు. నిజానికి అంటే కంటి వైద్యులు కావడం అనేది నిజంగా చీకలు నిండిన కంటి వెలుగులో మీ ఇందాక చెప్పినట్టు వెలుగు లింపినట్టు. అంటే ఒక ఈ రంగుల ప్రపంచాన్ని వాళ్ళకి పరిచయం చేయడం. ఎంబీబీఎస్ పూర్తయి ట్రైనింగ్ పీరియడ్, హౌస్ సర్జన్ అంటారు, ఆ టైంలోనే మ్యారేజ్, పెళ్ళయింది. మా అత్తగారి ఊరు భైంసా, ఆదిలాబాద్ జిల్లా. సో మా మిస్సెస్ అప్పుడు ఇంటర్మీడియట్ చేసింది. నాకు ఎందుకో హౌస్ వైఫ్నే చేసుకోవాలని ఉండే కోరిక. కొంతమంది డాక్టర్స్ అదే వృత్తిలో చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో ఆ పెళ్ళి 1981లో అయింది పెళ్ళి. 82లో ఒక అబ్బాయి, 86లో ఇంకో అబ్బాయి పుట్టాడు. సార్ మీరు చెప్పిన పాయింట్ ఇప్పటిదాకా మ్యాక్సిమం చాలా వరకు డాక్టర్లు కూడా వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళని చేసుకోవడం, అంటే కొంచెం మిగతా అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, మీరు మాత్రం హౌస్ వైఫ్నే చేసుకుందామనే ఇంట్రెస్ట్ చూపెట్టారు. అంటే ఏంటి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? మీరు సహచరులను చూసి ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? అలానే ఏం లేదు. అంటే హౌస్ వైఫ్ని చేసుకుంటే మనకు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఇద్దరం చెరొక స్పెషలైజేషన్, చెరొక దగ్గర పనిచేయడము, మళ్ళీ పిల్లల పెంపకంకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు బిజీ ఉంటే పిల్లల పెంపకాన్ని కూడా చూస్తారు, అదొకటి. రైట్. అంటే ముందుగానే ఆలోచించారు ఇవన్నీ సార్ పిల్లల గురించి? మా పెద్దబాబు, చిన్నబాబు ఇద్దరు కూడా అప్ టు 6th స్టాండర్డ్ సిద్దిపేటలోనే చదివారు. అయితే నేను ఇక్కడ సిద్దిపేట రావడానికి కారణం ఫస్ట్ నాకు గవర్నమెంట్ సర్వీస్ వచ్చింది, ఏది పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సార్ ఏ ఇయర్లో సార్ మీరు సిద్దిపేటకు వచ్చింది? 1986. సో అప్పుడు రాగానే ఇక్కడ పిఎస్సిలో జాయిన్ అయ్యాను. ఒక 6 మంత్స్ తర్వాత మెల్లిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో దానివల్ల సిద్దిపేటకు రావడానికి, అంతేగాని సిద్దిపేటకు ఎంచుకోవడం అనేది నాకు అటువంటిది ఏం లేదు. సో అలా సిద్దిపేటలో వచ్చాను. వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు 6th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదివారు. తర్వాత పెద్దబాబు ఐవీ లీగ్ స్కూల్కి వచ్చినాడు. సో ఇద్దరు కూడా మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండేది. సో వాళ్ళిద్దరు కోరిక కూడా డాక్టర్స్ కావాలని ఉండేది. సో మా పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ ఇక్కడ మహబూబ్నగర్లో చేశాడు, చిన్న అబ్బాయి కర్నూలులో చేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
మామూలుగా ఇంట్లో ఒక స్పెషలైజేషన్ ఉంటే వేరే వాళ్ళు ఇంకొక డిఫరెంట్ స్పెషలైజేషన్కి వెళ్తారు. కానీ మా పిల్లలు ఎందుకో వాళ్ళిద్దరు కూడా నేను ఐ స్పెషలైజేషనే చేస్తామన్నారు. సరేలే, ఇప్పుడు ఐ స్పెషలైజేషన్లో కూడా ఎన్నో బ్రాంచెస్ వచ్చాయి. ఇంతకుముందు ఐ అంటే చిన్న సబ్జెక్టు, ఇంకా అందులో ఏముంటాయని, కానీ ఇప్పుడు అందులో ఎన్నో 7-8 రకాల డిఫరెంట్ సూపర్ స్పెషలైజేషన్ వచ్చింది. సో మా ఇద్దరు పిల్లలు కూడా, మా పెద్ద అబ్బాయి రెటీనా, అసలు రెటీనా సబ్జెక్ట్ అంటే చాలా కాంప్లికేటెడ్, దాని ఆపరేషన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్, అయినా కానీ ఆయన ఇంట్రెస్ట్ తోటి మంచి అరవింద్ ఐ ఇన్స్టిట్యూట్ అని మన తమిళనాడులో ఉండే ఇన్స్టిట్యూట్లో చేశాడు. సో ఇంట్లో అన్ని రకాల అంటే కంటికి సంబంధించిన అందరు స్పెషలిస్టులు ఉన్నారండి. స్పెషలిస్టులు ఉన్నారు. మళ్ళీ అనుకోకుండా వాళ్ళిద్దరు కూడా, మా చిన్న అబ్బాయి ఏమో కార్నియా, కార్నియా అంటే ఇప్పుడు లేసిక్ అనే మాట వింటుంటారు మీరు, ఏది కళ్ళజోడు పెట్టాడని, కళ్ళజోడు తీసేయాలని. సో ఆయన ఆ స్పెషలైజేషన్. సో మన దగ్గర ఉంది లేసిక్ మిషన్. సో దాంతో ఆల్మోస్ట్ నెలకు ఒక 10 నుంచి 15 లేసిక్ సర్జరీస్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు చిన్నప్పుడే -4, -3 ఈ కళ్ళజోడు ఉండడం ఇబ్బంది, కొంతమంది దేనికన్నా టెస్ట్లకు పోవాలంటే వాళ్ళకి అదొకటి అబ్స్ట్రక్షన్ ఉంటుండే, అట్లా కాకుండా అది ఆ మిషన్ కూడా ఇక్కడే తెచ్చి ఇక్కడే సర్వీస్ ఇస్తున్నాం. సో మీ పిల్లలు కూడా ఇక్కడే సేవలు అందిస్తున్నారు ఇదే హాస్పిటల్లో? మా చిన్న అబ్బాయి మొన్నటి వరకు 5 ఇయర్స్ నాతోటే ఉండే, ఈ మధ్యన పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని హైదరాబాద్ షిఫ్ట్ అయినాడు, బట్ వీక్లీ వన్స్ ఇక్కడికి వస్తున్నారు. సో కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తారన్నట్టు. ఇక్కడ అనుకోకుండా మా ఇద్దరు పిల్లలే కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఇద్దరు కోడలు కూడా ఐ స్పెషలిస్ట్, మొత్తం ఐ స్పెషలిస్ట్ ఫ్యామిలీ. సార్, ఇప్పుడు మీరు కంటికి సంబంధించిన సమస్యలు కొన్ని మాట్లాడుతున్నారు, అంటే అవి సాధారణ ప్రజలకు చాలామంది తెలియకపోవచ్చు కంటి సమస్యలు అంటే, సాధారణంగా ఎక్కువగా ఎలాంటి సమస్యలు తోడొస్తారు సార్? అంటే బేసిక్గా ఎక్కువ రిపీట్ అయ్యే సమస్య ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది ఇవి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు, అంటే కళ్ళజోడు దూరం చూపు సరిగ్గా ఊపించడం లేదని, దగ్గర ఊపించడం లేదని. దీన్ని ఏమంటారంటే ఓన్లీ చూపు దోషాలు, దీనికి గ్లాసెస్ ఇస్తే సరిపోతుంది, అవి ఎక్కువ కామన్. తర్వాత 50+ 50 ఏళ్ళ తర్వాత ఈ మూతబిందులు అంటారు, దాన్ని క్యాట్రాక్ట్ అంటారు మనం ఇంగ్లీష్లో, క్యాట్రాక్ట్ చాలా కామన్ అండి. వాటితోటి అది అది వయసుతో వచ్చే దోషం, అంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంటుంది. కానీ మామూలుగా వయసు పెరిగిన అవధికి మాత్రం 60-70 వరకు క్యాట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి, అది రెండవది. మూడవది అన్నిటికంటే డేంజరస్ జబ్బు నీటి కాసులు, దాన్ని ఇంగ్లీష్లో గ్లకోమ అంటారు. ఇప్పుడు మన దేహంలో మనకు బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కంటిలో కూడా ప్రెషర్ ఉంటుంది, దాన్నే ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటారు, అంటే కంటిలో ఒకట కంటి పీడనం. ఆ కంటి పీడనం ఎంత డేంజరస్ అంటే, పీడనం ఎక్కువనే ఉంటుంది, పేషెంట్కి ఏం తెలియదు, పాపం నొప్పి ఉండదు, ఎరుపు ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు అలాగే మూవ్ అవుతుంటారు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చూపు తగ్గుతూ ఉంటుంది, మొత్తం పోయినాక మాయరికి వస్తారు. మొత్తం పోయినాక మనం దాన్ని ఇనిషియల్ స్టేజ్లో గుర్తించడం కష్టమవుతుంది. అదే చెప్పేది, చాలా డేంజరస్. ఇప్పుడు మీరు క్యాట్రాక్ట్ ఉందనుకోండి, 100% చూపు పోయినా సరే, జస్ట్ లైట్ను గుర్తుపట్టే స్టేజ్లో వచ్చినా కానీ మేము ఆపరేషన్ చేస్తే మళ్ళీ చూపును రికవర్ చేస్తాం. ఎందుకంటే క్యాట్రాక్ట్ అనేది మన భగవంతుడిచ్చిన కటకంలో మార్పులు, తెల్లటి మార్పులు, తెల్లటి మరక వచ్చేస్తుంది, దానికి ఆపరేషన్ చేస్తే ఇమ్మీడియట్ క్లియర్ అవుతుంది. కానీ ఈ నీటి కాసులు అలా కాదు, అది ఏం చేస్తుంది, ఈ కంటి నరము లోపట, ఇప్పుడు మన కంటి మనకు కనిపించేది 1/3, 2/3 వెనుకకు ఉంటుంది, ఈ ప్రెషర్ పెరగడం వల్ల అదేమవుతుంది, కంటి నరంని ప్రెస్ చేస్తూ ఉంటుంటుంది. ఇది మనకు కన్ను మనకు అవుపించేది ఇంతవరకే, ఓన్లీ 1/3, ఇంకా 2/3 కంటే ఎక్కువ కన్ను ఉంటుంది, ఇది మనకు లోపల ఉంటుంది. సో ఇది దాని యొక్క కట్ సెక్షన్, ఇది మన నల్లగుడ్డు, ఇది కంటి మనకు ఉండే లెన్స్ కటకం అంటారు. తర్వాత ఇదంతా లోపల గుజ్జులాంటి పదార్థము, దీని వెనుక ఉన్న పొరను రెటీనా పొర అంటారు, దాన్నే తెలుగులో నరం పొర అంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఈ కంటి నరము మెదడులోకి వెళ్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నానంటే నా కన్ను అనేది ఒక కెమెరా లాగా, అక్కడి నుంచి ఇమేజ్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్ గుర్తుపడుతుంది, ఏది ఇది పలానా అతను, ఇది పలానా పలానా కలర్, ఇవన్నీ చూసేది బ్రెయిన్లో ఉన్న నరం. ఈ నరం ద్వారానే మనకు సిగ్నల్స్ వెళ్తుంటాయి. సో ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఈ ముందుక ఆ ప్రెషరు చూపించదు, ఇక్కడ ఈ కంటి నరం దగ్గర వీక్ పాయింట్ ఉంటుంది, ఈ ప్రెషర్ తోటి కంటి నరాన్ని లోపలికి వచ్చేస్తుంది. సో దాంతో కంటి నరంలో ఉన్న చిన్న చిన్న నర్వ్ ఎండింగ్స్ అంటారు, అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయ్యేది ఏంటంటే స్లోగా అవుతాయి కాబట్టి పాపం పేషెంట్స్ కూడా గుర్తుపట్టలేరు,
లాస్ట్ స్టేజ్లో సార్ నాకు మొత్తానికే కనిపిస్తలేదు అని చూసేసరికి 90% డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు వచ్చి మాకు ఎట్లనే చేయి సార్, ఆపరేషన్ చేయి, ఏమైనా చేయంటే ఆ టైంలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసి ఉన్న చూపును కాపాడమే. నేను ఈ పాయింట్ ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నానంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమి సమస్య లేకున్నా కానీ కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆ కంటి పరీక్ష అంటే ఏదో అద్దాల పరీక్ష కాదు, కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్సివ్ అంటే మొత్తానికి టోటల్గా ఐని చెకప్ చేయాలి. అంటే చూపుల ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ ఈ కంటి పొర ఎట్లా ఉంది, లెన్స్ ఎట్లా ఉంది, లోపల ఈ కంటి నరాన్ని చెక్ చేయాలి. ఈ కంటి నరం చెక్ చేస్తే మనకి ఎంత ఉంది, తర్వాత కంటి పీడనం చెక్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లనే గ్లకోమాని గుర్తుపట్టవచ్చు. గ్లకోమా అంటే నీటి కాసులు గుర్తుపడితే అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చూపును పొయ్యే చూపును. సార్, ఈ మీరు చెప్తున్న గ్లకోమా ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఏ టైప్ ఆఫ్ వ్యక్తులలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? 40+ 40 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ రిస్క్లో ఉన్నట్టే. ఎవరైనా సరే. తర్వాత డయాబెటీస్, మధుమేహ వ్యాధి, తర్వాత బ్లడ్ ప్రెషర్, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ, తర్వాత ఎప్పుడైనా కంటికి దెబ్బ తగిలిన ఇటువంటి వాళ్లకు ఎక్కువ అవకాశాలు. సరే, ఇది అంటే వీటి వల్ల ఏదైతే మీరు బ్రెయిన్ కనెక్షన్ ఉందన్నారు కదా, ఈ బ్రెయిన్ సంబంధించిన సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉంది సార్ ఈ కన్నుల ద్వారా? లేదు, ఏముండదండి, ఏముండదు. అయితే ఈ నీటి కాసులలో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిందేమో ఒక టైప్, దాన్ని ఓపెన్ టైప్ అంటారు, ఓపెన్ యాంగిల్ టైప్ అంటారు. అంటే యాంగిల్ అనేది ఓపెన్ ఉంటుంది, సో మెల్లిమెల్లిగా ప్రెషర్ బిల్డ్ అయిపోయి అట్లా పోతుంది. ఇంకోటి అక్యూట్ అంటారు. అక్యూట్ అంటే సడన్గా, మీరు అన్నది చెప్పింది చూడండి, సడన్గా పెయిన్ రావడము, విపరీతంగా నీళ్లు కారడము, వామిటింగ్స్ కావడము, అది అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు. అంటే ఎమర్జెన్సీగా వచ్చేస్తారు. సో మేము దాన్ని ఎమర్జెన్సీని ట్యాకిల్ చేస్తాం, మళ్ళీ పేషెంట్ని మందులతోటి కానీ లేకుంటే లేజర్ మిషన్ ఉంది, లేజర్ మిషన్ తోటి కానీ సెట్ చేస్తాం. అంటే ఈ గ్లకోమా పేషెంట్లు ఎంత శాతం ఉన్నారు సార్? బాగా ఎక్కువనే ఉన్నారు. చాలా ఉన్నారు, మనం గుర్తుపట్టాలి అంతే, అది ఇంపార్టెంట్. గుర్తుపట్టకపోతే పాపం వాళ్ళు ఇగ్నోర్ అయిపోతారు, డాక్టర్ చూసిండలే అనుకుంటారు. మనం చూసి అంటే కంపల్సరీ టోటల్ చెకప్, టోటల్ ఐ చెకప్ ఆర్ కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ అనేది మస్ట్, 100% చేయాల్సిందే. చేస్తే మనం ఈ గ్లకోమాని తొలి దశలోనే గుర్తుపట్టి దాన్ని చికిత్స చేసి ట్రీట్ చేయొచ్చు. సార్, మీరు చెప్తున్న కొన్ని సమస్యలు అందరూ ఉండకపోవచ్చు, కానీ ఈ చూపు మందగించడం అనేది ఖచ్చితంగా ఏజ్ మీద పైబడుతు, వయసు పైబడుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో 100% వచ్చే అవకాశం ఉందా సార్? 40 ఏళ్ళు దాటిన తర్వాత, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మామూలుగా మీరు కామన్ కంటి చూపు మీరున్నారు, మీరు కూరగారు, మీకు ఏంటంటే దూరం కనిపిస్తుంది, దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ నుండే సిలియరీ మజిల్ అని ఒక మజిల్ ఉంటుంది, అది యాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంది, మీరు దూరం చూసినా దగ్గర చూసినా కనిపిస్తుంది. 40 ఏళ్ళ తర్వాత ఇది వీక్ అవుతుంది మజిల్. ఈ మజిల్ వీక్ అవడం వలన దూరం కనిపిస్తే కానీ దగ్గర కనిపించదు. సో ఇట్లా పెట్టి చూస్తుంటారు, దీన్నే మన తెలుగులో చత్వారం అంటారు. అది కామన్, చత్వారం అనేది ఏజ్ తోటి వయసుతో వచ్చేది. సో దానికి కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వయసుతో పాటు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి సార్ ఇట్లా కంటి సమస్యలు రావడానికి? కారణాలు ఇంకేమైనా అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా దేని మీద ప్రభావం చూపే అవకాశాలు? విటమిన్ ఏ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ రేచీకట్లు వచ్చేటి, అంటే విటమిన్ ఏ తక్కువ ఉండి, డెఫిషియన్సీ ఉండి, ఇప్పుడు అంతగా లేవు. సో మనకు మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్ ఫుడ్, ఇవన్నీ మంచిగా తీసుకోవాలి. అన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, తీసుకుంటే మన దేహానికి ఎట్లయితే ఉపయోగమో కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగం. ముఖ్యంగా విటమిన్ ఏ ఈ బొప్పాయి, ఎగ్, మిల్క్ వీటిలలో ఉంటుంది, పాలలో. అంటే మీరు సిద్దిపేటలో ఎప్పుడైతే ఈ హాస్పిటల్ మొదలుపెట్టారో అప్పుడు మొదట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, అంటే ఈ టెక్నాలజీ అంటే మీకు ఉన్న ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఇంకేదైనా సమస్యలు ఎదుర్కొన్నారా ఇక్కడ? అంటే స్టార్టింగ్లో మేము చేసినప్పుడు ఇవన్నీ ఎక్విప్మెంట్ లేదు, అప్పుడు ఇంత సబ్జెక్ట్ లేదు, అప్పుడు చేసే బేసిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు మేము మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మూతబింద ఆపరేషన్ ఉందనుకోండి, అప్పుడు ఇది తెల్లగా అయిపోయింది అనుకోండి, తెల్లగా అంటే ఇలా. సో ఇదేమవుతుంది, మొత్తానికి ఏం కనిపించదు. సో అప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ చేసి ఈ తెల్లదాన్ని తీసేయడమే, మళ్ళీ అద్దం పెట్టేది లేదు. ఓకే, అందుకోసం మీరు వెనుకటి కాలంలో వాళ్ళ పేషెంట్లు చూస్తే ఇంత థిక్ అద్దాలు ఉంటాయి, చాలా లావు పాటు. అంటే ఈ నంబర్ ఇది తీసేసినాం కాబట్టి దీని నంబర్ మళ్ళీ ముందు
పెట్టడం ముందుకు ఇవ్వడం పెట్టడం అంటే లోపల నుంచి తీసి బయట పెట్టడం అంతే బయట పెట్టడం అంతే సో అప్పుడు అది చాలా బేస్ లెవెల్ సర్జరీ దాని తర్వాత పాపం వాళ్ళకి ఎంతో ఇబ్బందులు ఉంటుండే మనము ఒక 1 మీటర్ ఆబ్జెక్ట్ చూస్తే వాళ్ళకి 1 1/3 అనిపిస్తుండే అంటే పెద్దగా భూతార్థం సో అట్లా మళ్ళీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది కానీ మేము ఏం చేసినామంటే మేము చదివినప్పుడు కూడా ఈ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఆపరేషన్స్ లేవు ఏమి లేవు కానీ రెగ్యులర్గా అప్డేట్ అయ్యాం రెగ్యులర్గా కాన్ఫరెన్స్కి వెళ్ళడము తర్వాత ట్రైనింగ్స్కి వెళ్ళడము నేర్చుకొని ఈ లెన్సులు పెట్టడం నేర్చుకున్నాము మళ్ళీ దీనిలో కూడా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఇంతకుముందు ఓన్లీ మాన్యువల్ చేతితోటి చేసేది ఉండే చేసి అన్నీ కుట్లు వేయాలి 3 నుంచి 5 కుట్లు కంటికి పాపం పేషెంట్స్కి వర్ణనాతీతం ఆ కుట్లు ఒత్తుకోపోవడము ఇవన్నీ మళ్ళీ తర్వాత తీసేయడము చాలా కష్టంగా ఉండేది తర్వాత ఇప్పుడు కుట్లు లేకుండా ఆపరేషన్ వచ్చింది కానీ అప్పుడు ఏంటంటే కొంచెం ఇన్సిషన్ అనేది అంటే దాన్ని కటింగ్ చేసేది అనేది 10 మిల్లీమీటర్లు ఉండేది ఫస్ట్లో తర్వాత 6కు వచ్చింది ఇప్పుడు చేసే టెక్నిక్ ఫేకో అంటారు ఫేకో ఎమల్సిఫికేషన్ కామన్గా మాట్లాడుతుంటాం ఫేకో ఆపరేషన్ లేకుంటే లేజర్ ఆపరేషన్ అంటారు దీనిలో ఓన్లీ 2.8 మిల్లీమీటర్స్ అంటే ఎంత చిన్నదో ఆలోచించండి జస్ట్ అంతే సొరంగం లాగా చేసేసి ఇన్సిషన్ దాని నుంచే మిషనే తినేస్తుంది మొత్తాన్ని క్యాట్రాక్ట్ సమస్య ఉందో అదే అంతవరకు తినేసి మొత్తం ఇది మొత్తం తీసేయాలా ఇది కంప్లీట్ తీసేసి దీనికి ఒక సన్నం పొర వదిలిపెడతాము ఈ తీసేయడం అనేది మాన్యువల్గానేమో బయటకు తీసుకొని వచ్చి బయటకు లాగడం ఇప్పుడు బయటకు లాగడం ఉండదు ఆ మిషనే తినేస్తుంది చిన్న ప్రోబ్ ఉంటుంది అది ఆ ప్రోబ్ అనేది 2.8 మిల్లీమీటర్లకు వెళ్ళిపోతుంది పోయేసి మొత్తం తినేస్తుంది తినేసిన తర్వాత లెన్స్ పెడతాం లెన్స్ మామూలుగా 6 మిల్లీమీటర్లు ఉంటుంది మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ పెద్ద వేయాలి కదా లేకుంటే ఫోల్డబుల్ లెన్స్ అని వచ్చింది ఫోల్డ్ అంటే ఫోల్డ్ చేయొచ్చు ఇంతకుముందు లెన్సులు ఫోల్డ్ చేయరాకపోతుంది ఆ ఫోల్డబుల్ లెన్స్ని ఫోల్డ్ చేసి ఇంజెక్టర్ ద్వారా ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ అది అన్ఫోల్డ్ అంటే మళ్ళీ మామూలుగా దశకు అయ్యేది ఇది లేటెస్ట్ టెక్నాలజీ దీన్నే ఫేకో సర్జరీ అంటారు దీంతో ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇవాళ ఇంచుమించు ఒక 7 ఆపరేషన్ చేశాను 7 ఆపరేషన్లు ఒకటే పేషెంట్ ఉన్నాడు 6 వెళ్ళిపోయినారు చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఆపరేషన్లు చేయొచ్చు అసలు లైక్ ఎక్కువ చేయొచ్చు మళ్ళీ పేషెంట్స్కి ఇక్కడ ఇంతకుముందు మేము ఫస్ట్లో చేసినప్పుడు 7 రోజులు ఉండేది పేషెంట్ ఇక్కడ హాస్పిటల్లో 7 రోజులు మేము డ్రెస్సింగ్ చేయడం 7 రోజులు మందులు వాడడం 7వ రోజే ఇంటికి డిశ్చార్జ్ ఇప్పుడు ప్రొద్దున 10 గంటలకు వస్తే సాయంత్రం 6-7 వరకు డిశ్చార్జ్ డే కేర్ సర్జరీ మళ్ళీ పేషెంట్స్కు కుట్లు లేవు ఏమి డిస్కంఫర్ట్ ఉండదు మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు సార్ అంటే మన దగ్గర ఇంకా ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనది లేసిక్ ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను ఏది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి అద్దాలు వచ్చే వాళ్ళకి మామూలుగా పాపం చిన్న పిల్లలకి 20 ఇయర్స్ 18 ఇయర్స్ పిల్లలకి -4 అని -3 అని ఈ అద్దం పాపం ఏంటంటే లైఫ్ లాంగ్ జీవితాంతం వాడాల్సిందే ఇప్పుడు ఉదాహరణకు నేనే తీసుకోండి నేను MBBSలో జాయిన్ అయినప్పుడు నాకు -1 ఉండే గ్లాస్ అప్పటి నుంచి ఇప్పటికి వాడుతూనే ఉన్నాను అప్పుడు మాకు ఈ లేజర్ టెక్నాలజీ లేదు ఇప్పుడు ఈ లేజర్ టెక్నాలజీ వలన పర్మనెంట్గా ఆ ఎర్రర్ ఆ చూపు దోషాన్ని తీసేయచ్చు సో ఆ మిషన్ ఒకటి తీసుకొచ్చాము ఒక 5 ఇయర్స్ అవుతుంది దానికి మా చిన్నబాబు ఆయన ఈ కార్నియా స్పెషలిస్ట్ అంటే ముందు నల్ల పాప నల్లగుడ్డు స్పెషలిస్ట్ సో ఆ టెక్నాలజీస్తోటి అవి రెగ్యులర్గా చేస్తున్నాము అదొకటి మన సిద్దిపేట ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు హైదరాబాద్లో ఇంచుమించు 50,000 అయ్యే ఖర్చు ఇక్కడ మన దగ్గర 30,000-35,000 అంటే కొన్ని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చారు కదా సార్ ఈ ఆరోగ్య మన ఐ సమస్య ఇంకోటి మీరు అన్నట్టు రెటీనా ఈ రెటీనా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు అంటే సింపుల్గా చెప్తాను ఒకటేమో ఈ కార్నియా అంటే ఇది నల్లపొర తర్వాత ఇది లెన్స్ లెన్స్ అంటే క్యాట్రాక్ట్ దీని పక్కనే ఇది గ్లాకోమా ఇంతకుముందే మీకు చెప్పాను దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆపరేషన్ చేయొచ్చు తర్వాత ఇది రెటీనా ఈ రెటీనా పొర ఊడిపోవడము లేకుంటే ఈ గుజ్జు లాంటి పదార్థంలో రక్తం పేరుకపోవడం ఇది బీపీ పేషెంట్లలో ఇప్పుడు మీరు వెంటనే ఉన్నారు షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ వాళ్లకు షుగర్ పేషెంట్కి ఒకటంటే షుగర్ పెరగడమే కాదు నంబర్ హార్ట్ అటాక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు అట్లనే కంటి లోపల ఈ రెటీనా పొరలో ఎన్నో మార్పులు జరిగి బ్లడ్ కూడా దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు షుగర్ రెటినోపతి నెఫ్రోపతి అంటేనేమో వాళ్ళకు ఇప్పుడు మన డయాలసిస్ అవన్నీ చేస్తారు చూడండి అంటే ప్రతి అంగం పైన షుగర్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లనే ఈ కంటి మీద కూడా ఉన్నది సో దీని ఫెసిలిటీస్ కూడా మేము ప్రజలకు ఇస్తున్నాము ఈ రెటీనా ఆపరేషన్స్ కూడా మన తెలంగాణలో
హైదరాబాద్లో రెటీనా సర్వీసెస్ తర్వాత ఒక మన చిన్న టౌన్, ఇటువంటి టౌన్స్లలో ఎక్కడ లేదు ఈ సౌకర్యం. ఆ సౌకర్యాన్ని మా అబ్బాయి రెటీనా స్పెషలిస్ట్ చేసినాడు కాబట్టి ఆ సౌకర్యాన్ని మన వద్ద ఉంది. మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ అయితే రెటీనా సౌకర్యం ఉంది, కానీ రెటీనా ఏంటంటే ఇప్పుడు మామూలుగా క్యాట్రాక్ట్ అనుకోండి, మనకు 10,000 15,000 మనకు లెన్స్ను బట్టి మినిమం ఒక 10-12,000 కూడా చేయొచ్చు. కానీ రెటీనా సర్జరీకి మినిమం 40 నుంచి 50 ఖర్చు వస్తుంది. అది మేజర్ సర్జరీ. దాని ఎక్విప్మెంట్ కానీ, దానిలో వాడే కెమికల్స్ కానీ, దానిలో వాడే కొన్ని డిస్పోజబుల్స్ కానీ చాలా కాస్ట్లీ. మళ్ళీ రెటీనా సమస్యలు వచ్చిన వాళ్ళందరూ పూర్. సో దీనికి ఆలోచించి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాను. ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది బెనిఫిట్, చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. రెటీనా కేసుల్లో 90% ఆరోగ్యశ్రీలో కవర్ అయితే. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, డయాబెటిక్ రెటినోపతి అని ఇక్కడ వాపస్తుంది. దానికి తర్వాత ఇంకోటి ఏజ్ తోటి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ARMD అంటారు, దాని అంటే నరం చుట్టూ వాపు రావడం. అటువంటి వాళ్ళకు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఒక్కొక్క ఇంజెక్షన్ 15,000 అవుతుంది. అట్లా 6 ఇంజెక్షన్లు ఫ్రీగా ఇస్తున్నాం మేము ఇక్కడ, ఏది మా బాబు ఇస్తున్నాడు. తర్వాత రెటీనా ఆపరేషన్స్ కూడా అన్ని ఉచితంగా. ఒకసారి అంటే వయసు పైబడిన వాళ్ళకు సమస్యలు రావడం ఓకే అంతవరకు, సార్ ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా ఈ కంటి సమస్యలు అనేది బాగా తలెత్తున్నట్టున్నది ఎందుకంటారు? అదే ఈ మెయిన్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా, ఇంతకుముందు ఒకప్పుడు నేను స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరైనా చిన్న పిల్లలను అంటే 10 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి కంటి చూపు దోషం ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఏడ్చేవాళ్ళు, సార్ మా బాబు ఇంత చిన్నోడు వీడికి అద్దాలు పెడతారా సార్ అని. అటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్కూల్లో పోయి చూడండి, ఒక క్లాస్లో 30% పీపుల్కి ఈ చూపు దోషాలు వస్తుంది. ఈ చూపు దోషాలు రావడానికి ముఖ్య కారణం టీవీ, సెల్ ఫోన్, మెయిన్గా సెల్ ఫోన్. ఇప్పట్లో చిన్న పిల్లలైతే వాడు తినాలంటే సెల్ ఫోన్ ఆన్ చేయాల్సిందే, వాడు ఆ సెల్ ఫోన్ చూసుకుంటేనే తింటాడు. మీరు చూడండి ఎవ్వరి ఇంట్లో కానీ, అంటే మనమే వాళ్ళకి అలవాటు చేసుకుంటూ మనమే వాళ్ళని ఇంకోటి ఆ సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టి చూడడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా చూపు దోషాలు ఎక్కువ వస్తున్నాయి. సో వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. మేము ఆరోగ్యంగా ఉన్నాం, మాకు ఏం పరీక్షలు అవసరం లేదు అని చాలామంది అనుకుంటుంటారు మెజారిటీ. ఇప్పుడు కొంతమంది అవేర్నెస్ వచ్చి అన్ని టెస్టులు చేయించుకోవడం అట్లా మొదలుపెట్టారు, కానీ ఈవెన్ మనం మొన్నటి వరకు ఫేస్ చేసాం కరోనా పాండమిక్, అక్కడ కూడా నేను బాగానే ఉన్నాను లే టెస్టులు ఎందుకు అని కొంచెం ఇబ్బంది పడ్డా కూడా. అంటే నేను బాగానే ఉన్నానని మనిషికి తెలిస్తే సరిపోతుందా, నిజంగా లోపల సమస్య ఉందని ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు అనేది అవసరమా? కంటి సమస్య మంచి ప్రశ్న అడిగారండి. మెయిన్గా చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకు ఒక కన్ను చూపు తక్కువ ఉన్నా కానీ నాకు బాగానే అవుపడుతుంది కదా, అందరికీ అంతే అవుపడుతుంది అని అనుకుంటారు. అందుకోసం చిన్న పిల్లలకి అంటే స్కూలింగ్లో అడ్మిషన్ టైంలో, అంటే నేను ఇంతకుముందు కూడా వేరే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ప్రతి స్కూల్లో ఒక విజన్ చార్ట్ పెట్టాలి. సింపుల్ విజన్ చార్ట్ ఒకటి 6 మీటర్ల దూరంలో పెట్టేసి బాబును కూర్చోబెట్టి ఒక కన్ను మూసి చదువుమనాలి. దోషం ఉందనుకో వాళ్ళకి చెప్పాలి, మీరు కంటి డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకొని సరి చేసుకోండి. పాపం పిల్లలు చెప్పలేరు కదా మెయిన్గా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది పెద్ద కంటి చార్ట్ అంటే నేను చిన్న కోడూరులో కొన్ని కొన్ని స్కూళ్ళల్లో చార్ట్స్ కూడా ఇచ్చాను. మీరు ఫస్ట్ అడ్మిషన్ టైంలో మీరు ఎట్లయితే అన్ని స్క్రీనింగ్ చేసుకుంటారో, కంటిది ఒకటి సింపుల్ స్క్రీనింగ్, చిన్న మామూలు టీచర్ కానీ ఎవరైనా చెక్ చేయొచ్చు, కన్ను మూసి చదవండి బాబు అంటే వాడు చదివిండా లేదా, చదవలేదు అనుకో ఇమ్మీడియట్గా అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తే వాడికి భవిష్యత్తులో ఇంకా కంటి దోషం పెరగకుండా ఉంటుంది. ఒక కన్ను రెండు కళ్ళు కనిపించకపోతే పాపం వాళ్ళ తల్లిదండ్రులే మావాడు సరిగా చూస్తలేడు సార్ అని తీసుకొస్తాడు. కొంతమంది పిల్లలలో ఒక కన్ను పర్ఫెక్ట్ ఉంటుంది, ఒక కన్ను కనిపించదు, దానిలో హై నంబర్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, బాబు మంచిగా చదువుతున్నాడు మంచిగా తిరుగుతున్నాడు ఎందుకు చూపించాలి, మళ్ళీ బాబు కూడా ఒక కన్ను మూసుకొని చూడడు కదా, చూడడు, నాకు రెండు బాగానే కనిపిస్తున్నాయి. అట్లా ఎప్పుడు ప్రయత్నం చేయరు. మా దగ్గరికి వచ్చినాక మేము చెకప్ చేస్తే వాళ్ళు స్టన్ అయిపోతారు, ఒకడు మూసే కానీ సార్ నాకు ఇది ఎందుకు కనిపిస్తలేదు సార్, ఇప్పుడే మీ హాస్పిటల్లో నాకు మంచిగా చూస్తుంటుంటుంది. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఆ చిన్న ఏజ్లో ఆ దోషాన్ని కరెక్ట్ చేయలేకపోతే దాన్ని లేజీ ఐ, ఇంగ్లీష్లో అంబెలోపి అంటారు, లేజీ అంటే లేజీ అయిపోతుంది కదా, అది పని చేయకుండా అయిపోతుంది. పెద్దగా అయిపోయిన తర్వాత జీవితాంతం ఆ చూపు తక్కువనే ఉంటుంది. సో ఆ చిన్న ఏజ్లో 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఆ టైంలో గుర్తుపట్టి ఉంటే దానికి స్పెషల్ ట్రీట్మెంట్, దానికి స్పెషల్ గ్లాస్ ఇచ్చేసి ఒక కన్ను మూసి ఆ కన్నుతోటే చదవడము, అట్లా మేము ఎంతోమందికి మంచి చేసాం. ఆ చూపును ఆ చిన్న ఏజ్లనే 12 ఇయర్స్ లోపల ఏజ్లనే మంచిగా చేయగలం, తర్వాత మనం ఏం చేయలేము, ఎన్ని వేల రూపాయల మందులు వాడినా ఏం చేయలేము.
సో ఆ దోషాన్ని లేజీ ఐ దోషాన్ని కూడా నివారించవచ్చు. అందుకోసం చిన్నపిల్లలకు ఐ చెకప్ అనేది మస్ట్. ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గర రాలేదంటే స్కూల్లోనే స్క్రీనింగ్ పెట్టాలి. అది చాలా మంచి ఆలోచన చెప్పారు సార్. అంటే చిన్నపిల్లల్లో చాలా ఎర్లీ స్టేజెస్లో గుర్తుపడడానికి ఈ ఈ చాట్ అనేది పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా డాక్టర్ గారు చెప్పారు. చాలా మంచి మంచి విషయాలు ప్రజలకు ఉపయోగపడేటి చెప్తున్నారు సార్. అట్లాగే ఓవరాల్గా అంటే సిద్దిపేటలో డాక్టర్ కృష్ణమూర్తి గారు అంటే ఒక నమ్మకం, ప్రజలు మిమ్మల్ని ఇంతగా నమ్ముతుంటే ఎంత ఆదరిస్తుంటే మీకు ఏమనిపిస్తారు ఒక్కోసారి? అది నా అదృష్టాన్ని భావిస్తాను. అంటే నా మెయిన్ మోటో ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయాలి అండ్ లో ప్రైస్లో యూజ్ చేయాలి. అంటే పబ్లిక్లీకి మనము తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి మంచిగా చెప్పారు, ఫేత్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫేత్ ఆ ఫేత్ పోయిందంటే నేను ఎన్ని డబ్బులునా వేస్ట్, ఎంత టెక్నాలజీ ఉన్నా వేస్ట్. సో ఆ ఫేత్ అనేది ఒక పర్సన్ టు పర్సన్, ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. అవి పోయినాక ఏవైనా వేస్ట్, అంతా టెక్నాలజీ అంతా సెకండరీ. సో ప్రైమరీ థింగ్ ఈజ్ సార్ దగ్గరికి వెళ్ళాను నాకు బాగా అవుతుంది నేను నమ్మకంతో వచ్చాడు అనుకోండి, అదే వైబ్రేషన్స్తో నమ్మకం మంచిగా అవుతుంది. ముందే డౌట్ పడుకుంటే ఈయన చేస్తాడా చేయడా ఎట్లవుతా అట్లవుతా అంటే ఆ వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. నేను ప్రజలకు ఇచ్చే సూచన ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, చిన్న పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి సెల్ ఫోన్స్ నుంచి దూరం ఉంచండి, వాళ్లకు ఆటలు నేర్పించండి, ఆటలు మానేసినారు, మొత్తం టీవీ దగ్గరే కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు, దాంతో ఈ కంటి దోషాలు వచ్చేసి అద్దాల వాడకం కూడా ఎక్కువైపోయింది. నంబర్ టూ, పిల్లలకి కంపల్సరీగా వాళ్ళ స్కూలింగ్లో స్కూల్లో చార్ట్ పెట్టడము, లేకుంటే బాబు సరిగా చూడలేకపోతే మాత్రం కంపల్సరీగా తీసుకొచ్చి ఐ డాక్టర్ దగ్గర కంటి డాక్టర్ దగ్గర చూపించాలా. తర్వాత కంటికి ఎప్పుడన్నా దెబ్బ తగిలినా కానీ ఏముంది లేదు దెబ్బ నాకు నొప్పి తగ్గిపోయిందని అనకుండా కంపల్సరీ చెకప్ చేసుకోవాలా. వాళ్ళకి తెలియకుండానే కంటి లోపల ఎన్నో మార్పులు అవుతాయి, అది కంటి డాక్టరే గుర్తుపట్టి సరైన ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. తర్వాత 40 ఏళ్ల పైబడిన వాళ్ళు ఖచ్చితంగా సంపూర్ణ పరీక్ష, కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ అంటారు, అంటే అందులో ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతిదీ చెక్ చేయాలి, స్క్రీనింగ్ చేసేసి ఆ సమయంలో గ్లకోమా లాంటిది ఉందా అంటే నీటి బిందులు ఉన్నాయా, క్యాట్రాక్ట్ ఉందా, మూతబిందు ఉందా, చూపు దోషం ఎంతుంది, ఈ చత్వారు ఉందా, చత్వారు ఉంటే దాన్ని కరెక్ట్ చేయడము, కంటి పీడనాన్ని చెక్ చేయడము, ఇవన్నీ చేసుకుంటే మనం చాలా వరకు జబ్బుల్ని నివారించవచ్చు. తర్వాత ఇప్పుడు మూతబిందు గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది, వితిన్ అంటే చాలా అతి తక్కువ సమయం లోపల మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని చేసుకోగలుగుతున్నారు. సో మీరేంటంటే మీది మీరే చికిత్స చేసుకోకుండా ఒక మంచి కంటి డాక్టర్ను సంప్రదిస్తే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని నా మనవి. సార్ మీ ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చారు, అట్లాగే అంతకంటే విలువైన సూచనలు ఎన్నో చేశారు ప్రజలకు కానీ మీతో అందరికి పేషెంట్స్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.